అతను బాబా కాబట్టి ఆయన షిరిడీలోనే ఉంటూ బలరామ్ మాంకర్కి మచ్చినగర్ ఎట్లా కనిపించాడు, ఎట్లా కనిపించాడు నీకు అది అర్థమైతే ఇది అర్థమవుతుంది. బాబా ఇన్ని లీలలు చేశాడు, ఈ లీలని ఎందుకు చేశాడు, ఎట్లా చేశాడు అర్థమైతే ఇదే అర్థం. అవన్నీ అర్థమైపోయి ఉంటే నీకు ఇదొక్కటే అర్థం కాకపోతే ఈ ప్రశ్న అడుగుతాను. అసలు బాబా ఎట్లున్నాడు అది ముందు సాల్వ్ చేసుకో, అసలు స్థితి ఏంటో అది అర్థమైతే అన్నీ అర్థం. బాబా జీవించి ఉండేటప్పుడే శరీరాన్ని పరిమితం కాల. ఇప్పుడు షిరిడీలో ఉండేటువంటి శరీరం అయిందా, మచ్చినగడలో ఉండే శరీరం అయిందా? కాబట్టి శరీరానికి పరిమితంగా ఉండటం అనేటువంటిది ఆయన జీవించి ఆయన శరీరం ఉండేటప్పుడే లేడు. ఇప్పుడు పోయింది ఏమిటి, శరీరమే కదా మనం అనుకుంటాం, ఇదొకటే కనుమరుగైంది. కాబట్టి మళ్ళీ ఒక శరీరం ధరించడం అని కానీ ప్రతి విషయమా? కాబట్టి సంకల్పం మాత్రం చేత ఒక శరీరాన్ని ధరించడం అనేటువంటిది దానికి చాలా చిన్న విషయం. మనకు అలాగే అనిపిస్తుంది.